ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న సైకిల్ పార్టీ మరింత బలోపేతమయ్యేందుకు ఆట మొదలుపెట్టిందా? ఒంగోలు కార్పొరేషన్పై తెలుగుదేశం కన్ను పడిందా? మరో ఏడాదిన్నర ఆగటం ఎందుకు? ఇప్పుడే పదవి పని పట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా? అవిశ్వాస అస్త్రంతో వైసీపీ మేయర్ను గద్దెదించే యత్నం చేస్తున్నారా? అధికార పార్టీ అస్త్రంపై ఆందోళన చెందుతోంది ఎవరు? వైసీపీ ఖాతాలోని మేయర్ పదవి కోసం టీడీపీ వేస్తున్న స్కెచ్ ఏంటి? వద్ది స్టోరీ. ఎన్నికలో గొప్ప మెజారిటీతో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ మరో ఆట మొదలుపెట్టిందట. ఒంగోలు కార్పొరేషన్పై కనీసిన సైకిల్ పార్టీ వైసీపీ మేయర్ను గద్దెదించేందుకు ప్రయత్నిస్తోందట. మరో ఏడాదిన రాగడం కంటే ఇప్పుడే మేయర్ పదవి దక్కించుకుంటే పోలా అంటూ ట్రయల్స్ ప్రారంభించిందట. అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చి వైసీపీ మేయర్ను గద్దెదించే యత్నాలు చురుగ్గా సాగుతున్నాయట. ఓవైపు నాలుగేళ్ల వరకు అవిశ్వాస తీర్మానానికి అవకాశం లేదని వైసీపీ చెబుతున్నా తమ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదట. ఎలాగైనా పీఠాన్ని చేజిక్కించుకోవడానికి అవిశ్వాస తీర్మానాన్ని ఓ అస్త్రంగా వాడుకునేందుకు స్కెచ్ వేస్తోందట. ప్రకాశం జిల్లాలో ఏకైక కార్పొరేషన్గా ఉన్న ఒంగోలులో గత ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని చావుదెబ్బతీసిన టీడీపీ స్థానిక సంస్థల్లోనూ జెండా ఎగరేయాలని అనుకుంటోంది. కీలకమైన మున్సిపాలిటీలు కార్పొరేషన్లపై గురిపెట్టిందట. విపక్ష కూటమి 10 స్థానాలు గెలుచుకున్న ప్రకాశం జిల్లాలో మరింత పట్టు బిగించేలా పావులు కదుపుతోందట. కీలకమైన ఒంగోలు కార్పొరేషన్పై ఆ పార్టీ గురిపెట్టినట్టు తెలుస్తోంది. కార్పొరేటర్లతో మంత్రాలు జరిపి తమ వైపు తిప్పుకునే పనిలో నిమగ్నమైంది. ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. మొత్తం 50 డివిజన్లకు గాను 43ను వైసీపీ గెలుచుకోగా టీడీపీ 6 డివిజన్లలో ఒకచోట జనసేన అభ్యర్థి గెలుపొందారు. అయితే ప్రస్తుత సాధారణ ఎన్నికల పోలింగుకు ముందే వైసీపీకి చెందిన 5 కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీ బలం 11కు చేరింది. మేయర్తో పాటు 2 డిప్యూటీ మేయర్ పదవులను 3 ఏళ్ల క్రితం గెలుచుకుంది వైసీపీ. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మేయర్ని గద్దెదించే ప్రయత్నాలు మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. ఒంగోలు మేయర్గా వైసీపీ నేత గంగాడ సుజాత ఉన్నారు. అయితే ఆమెపై సొంత పార్టీలోనే అసంతృప్తి ఉందట. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడంతో పార్టీ కార్పొరేటర్లపై గంగాడ సుజాతకు పట్టు తగ్గిందట. ఎన్నికలకు ముందే 5 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం జనసేనతో కలుపుకుని కార్పొరేషన్లు టీడీపీ బలం 11కు చేరుకోగా మరో 20 మంది కార్పొరేటర్ల మద్దతు సాధిస్తే టీడీపీకే మేయర్ పీఠం దక్కుతుంది. ఆ టార్గెట్తోనే టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మేయర్పై పలువురు కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే పలువురు టీడీపీ నేతలతో టచ్లో ఉన్నారట వారు. దీంతో టీడీపీ పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండానే టీడీపీ ఒంగోలు మేయర్ పదవి దక్కించుకుంటుందన్న వాదన వినిపిస్తోంది. ఇన్నాళ్లు బాలినేని వెంట నడిచిన కార్పొరేటర్లు ఆయన మాట వినే పరిస్థితి ఇప్పుడు లేదని భావిస్తున్న టీడీపీ తమ ట్రయల్స్కు మరింత స్పీడు పెంచిందట. దీంతో 20 మంది కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేలా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కార్పొరేషన్ పరిధిలోని సీనియర్ నేతలు ఆలోచన చేస్తున్నారట. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే పరిస్థితిని గమనించి కాబోలు కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత టీడీపీలో చేరేందుకు తహతహలాడుతున్నారట. అవకాశమిస్తే కలిసి మాట్లాడుతానంటూ ఎమ్మెల్యే జనార్దన్కి సమాచారాన్ని పంపారట. తనతో పాటు కొందరు కార్పొరేటర్లను తీసుకుని టీడీపీలో చేరాలన్న యోచనలు ఆమె ఉన్నట్టు తెలుస్తోంది. తదనుగుణంగానే వైసీపీ కార్పొరేటర్లతో ఆమె తన ఇంట్లో సమావేశమయ్యారట. ప్రస్తుతం 39 మంది కార్పొరేటర్లు ఉండగా సుమారు 27 మంది ఆమెతో సమావేశమైనట్టు తెలుస్తోంది. సమావేశానికి వచ్చిన కార్పొరేటర్లలో ఎక్కువ మంది తమ డిమాండ్లు నెరవేరిస్తే వైసీపీని వీడేందుకు సిద్ధమేనని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేయర్ సుజాత భేటీకి అవకాశం ఇవ్వాలని దామచర్లకు సమాచారం పంపారట. పోలింగుకు ముందే టీడీపీకి మద్దతు ప్రకటించేందుకు మేయర్ సుజాత సిద్ధమైనట్లు సమాచారం. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్ ఆమె తరఫున రాయబారం నడిపినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఒంగోలు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఆమె పార్టీలో చేరే ప్రయత్నాలు జరిగినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకుడు బాలినేని ఆమెను కట్టడి చేసినట్లు టాక్ ఉంది. టంగుటూరు వచ్చిన అప్పటి సీఎం జగన్ వద్దకు ఆమెను తీసుకువెళ్లి మాట్లాడించినట్టు కూడా తెలిసింది. దీంతో త్రుటిలో అవకాశం తప్పింది, లేదంటే మీకు సంతనూతుల పాటు ఎమ్మెల్యే టికెట్ వచ్చేదని జగన్ చెప్పి భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారట. ఆ తర్వాత ఆమె పార్టీ మారి యోచన వీడినట్లు తెలుస్తోంది. అప్పట్లో టీడీపీ నాయకులు కూడా
వైసీపీ నుంచి ముఖ్య నాయకులు ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకునేందుకు ద్వారాలు తెరిచారు. దీంతో మేయర్ ఓకే అనుకుంటే అప్పట్లోనే పార్టీలో చేర్చుకునేవారే. ప్రస్తుతం కార్పొరేషన్ మేయర్ గా అధికారికంగా దామచెల్లను కలిసి అభినందించాలన్నా, సమస్యలపై చర్చించాలన్నా అందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని, కానీ పార్టీ మారే యోచనతోనే ఆమె తన మద్దతు కార్పొరేటర్లతో ప్రత్యేకంగా కలవాలని దామచెల్లకు సమాచారం పంపారని భావిస్తున్నారట. కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టి సారించిన దామచర్ల జనార్దన్ ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకునే పంథాను అనుసరించిన జనార్దన్ ప్రస్తుతం ఆలోచనలో పడినట్లు ప్రచారం ఉంది. కార్పొరేషన్లో అనుకున్న అభివృద్ధి సాధించాలంటే పాలక మండలి సహకారం అవసరం. ఆ కోణంలో ప్రభుత్వానికి అనుకూల పాలక మండలి ఉండాలనేది ఆయన ఆలోచన. అయితే పార్టీ శ్రేణుల నుంచి వైసీపీ మేయర్ కార్పొరేటర్లను చేర్చుకునే విషయంలో వ్యతిరేకత ఎదురవుతోందట. మరోవైపు మేయర్కు మద్దతుగా కొందరు దామచెలపై ఒత్తిడి పెంచినట్లుగా కూడా సమాచారం. దీంతో పాలక మండలిని కట్టడి చేయాలనుకునే అవకాశాలపైన అవసరమైతే అనుకూలమైన కొత్త మేయర్ను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేయర్ను అవిశ్వాస తీర్మానంతో తొలగించేందుకు వారి ఎన్నికైన 4 ఏళ్ల తర్వాతే అవకాశం ఉంటుంది. అలా చూస్తే ప్రస్తుత మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు మరో 7 సమయం ఉంది. దీంతో మంత్రిమండలి ఏర్పడిన తర్వాత కొత్త చట్టం తీసుకొస్తే ఉన్నవారిని తొలగించేందుకు వెంటనే అవకాశం వస్తుంది. అయితే అప్పుడైనా కార్పొరేషన్లో ఎక్కువ మంది కార్పొరేటర్ల మద్దతు కోసం వైసీపీ వారిని చేరదీయాలి. అందుకే తొందరపడకుండా ఒంగోలు కార్పొరేషన్ పాలక మండలిని దారిలోకి తెచ్చుకునే అంశంపై నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలు దామచర్ల ఉన్నారని తెలిసింది. అందుకే మేయర్ అడగగానే ఇంటర్వ్యూ ఇవ్వకపోగా ఇవ్వనని కూడా చెప్పకుండా జనార్దన్ తటస్థ వైఖరిలో ఉన్నారని సమాచారం. మరి రానున్న రోజుల్లో ఇంకేం జరుగుతుందో చూద్దాం.